తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రకటన సమయం నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం ఒకటి. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీపై అన్ని ఇండస్ట్రీలు దృష్టి సారించాయి. అంతలా ఈ మూవీ రిలీజ్కు ముందే ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాలోని మెయిన్ సీన్ ఒకటి బయటకు వచ్చింది. విప్లవ వీరులుగా మారిన టాలీవుడ్ స్టార్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు కొమ్మరం భీమ్ చరిత్రల ఆధారంగా రూపొందుతున్న సినిమానే త్రిపులార్. ఇక డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఆలియా భట్, ఒలివియా మోరిస్. ఇందులో రామ్ చరణ్ అల్లూరిగా, జూనియర్ ఎన్టీఆర్ భీమ్గా నటిస్తున్నారు. త్రిపులార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు 2.5 ఏళ్ళు నడుస్తుంది, కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీనికి పలుమార్లు ఆటంకం ఏర్పడడమే కారణం. ఇక ఇటీవలే క్లైమాక్స్ సీన్ చిత్రీకరించుకొని సీన్ ప్రారంభించారు. ఇందుకోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ కూడా వేశారు. ఇంతలో కరోనా ప్రభావం పెరగడంతో షూటింగ్ మళ్లీ వాయిదా వేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. అందుకే దీని నుంచి ఏ వార్త వచ్చినా కూడా రికార్డు బద్దలు కొడుతోంది. ఈ మూవీ నుంచి మొదటగా టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చింది, దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ భీమ్ ఫర్ రామరాజు, ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీమ్ విడుదలయ్యాయి. ఈ రెండు కూడా రికార్డ్స్ బ్రేక్ చేశాయి. కొంతకాలంగా ఇండియన్ సినిమాలో ఉన్న ఇండస్ట్రీల దృష్టి మొత్తం త్రిపులార్ పైనే ఉంది. అందుకే ఈ సినిమా విడుదల చేయాలని ఎంతోమంది బయ్యర్లు కూడా క్యూ కడుతున్నారు. ఈ కారణంగానే దీనికి రికార్డు స్థాయిలో డీల్స్ కూడా వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. ఫలితంగా 500 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోవడం విశేషం. ఈసారి అప్పటికి త్రిపులార్ను జూలై 30, 2020 విడుదల చేస్తామని సినిమా యూనిట్ ఆరంభంలో ప్రకటించింది. కానీ అనుకున్న తేదీకి చిత్రీకరణ కాకపోవడంతో 8 జనవరి 2021 వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల 13 అక్టోబర్ 2021 విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా ప్రభావం పెరగడంతో దీన్ని 2022 సమ్మర్కి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ చరణ్ కలిసేది అప్పుడే. ఈ ప్రతిష్టాత్మక సినిమా విషయంలో రాజమౌళి అండ్ టీమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా హీరోల కాంబో సీన్ గురించి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఓ ఫైట్ సీన్ సమయంలో ఎదురుపడడం ద్వారా కలుస్తారట. ఏకంగా 400 మందితో ఫైటింగ్ ఉంటుందట. అడవిలో పోరాటం చేస్తున్న ఎన్టీఆర్ కోసం రామ్ చరణ్ ఏకంగా 100 మంది పోలీసులను వెంట పెట్టుకుని వస్తారట. అప్పుడు వాళ్ళను ప్రతిఘటించేందుకు ఏకంగా 300 మంది గిరిజనులతో కలిసి ఎన్టీఆర్ పోరాటానికి సిద్ధమవుతారంట. ఈ సీన్ దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. ఇదే సమయంలోనే ఇద్దరు ఒకరినొకరిని చూసుకోవడంతో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు.